వెల్కమ్ టు బెస్ట్ వీడియో స్పాట్ యుగాంతం ఎప్పుడు జరుగుతుంది యుగాంతం జరిగాక ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకుందామా ఈ విశ్వం ఎప్పుడు పూర్తిగా అంతమవుతుందో వీలైనంత వరకు టైం ద్వారా లెక్క తేల్చారు సైంటిస్ట్ మ్యాట్ క్యాప్లాన్ మనం టెన్షన్ పడాల్సిన పని లేదు యుగాంతం ఇప్పట్లో లేదు అది జరిగేందుకు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టుందని తేల్చారు విశ్వం అంతరించేటప్పుడు ఈ విశ్వంలో నక్షత్రాలు కంటిన్యూగా పేలుతూనే ఉంటాయి అయితే అలా పేలినప్పుడు బిగ్ బ్యాంగ్ లాంటిది ఏది జరగదు బాణసంచా కాల్చినప్పుడు ఎలా చిటపటలాడుతాయో అలా నక్షత్రాలు కూడా చిటపటలాడుతూ పేలుతాయని తెలిపారు యుగాంతం తర్వాత చనిపోయే నక్షత్రాలు ఖాళీగా ఉన్న బ్లాక్ హోల్స్ మాత్రమే మిగులుతాయని ఆయన వివరించారు ఆ సమయంలో కాంతి కూడా ప్రయాణించే అవకాశం ఉండదన్నారు అంటే అంతా చీకటే యుగాంతం తర్వాత ఉండేది విషాదకరమైన ఒంటరైన అతి చల్లటి ప్రదేశమైనట దాన్ని హీట్ డెత్ అని పిలుస్తారు అక్కడ ఫుల్గా బ్లాక్ హోల్స్ కాలి బూడిద నక్షత్రాలు ఉంటాయన్నారు నక్షత్రాలు ఎలా చిటపట్లాడతాయో ఎలా అవి నల్లటి మరుగుజ్జు నక్షత్రాలుగా మారిపోతాయో కూడా క్యాప్లాన్ వివరించారు ప్రస్తుతం మన సూర్యుడి కంటే పది రెట్లు చిన్నగా ఉండే నక్షత్రాలు గ్రావిటీ లేదా సాంద్రత లేక తమ కేంద్రస్థానంలో ఐరన్ ఉత్పత్తి చేసే పరిస్థితి లేక సూపర్ నోవాల పేలిపోతున్నాయి అవి తెల్లటి మరుగుజ్జు నక్షత్రాల మారి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలకు చల్లబడి చీకటిగా మారి చివరకు గడ్డ కట్టిపోతాయని నల్లటి మరుగుజ్జ నక్షత్రాల తయారవుతాయని క్యాప్లను వివరించారు ఇక అవి ఎప్పటికీ ఇవ్వలేవన్నారు త్వరలో ఈ భూమి అంతమవుతుందా అనే భయాలకు కూడా సైంటిస్టులు చెక్ పెట్టారు వచ్చే వెయ్యి సంవత్సరాల వరకు ప్రకృతి విపత్తుల ద్వారా ఈ భూమి అంతరించే పరిస్థితి ఉండదన్నారు కానీ యుగాంతాన్ని నమ్మేవారు మాత్రం అంతా అయిపోయింది అంటున్నారు ఇది ప్రపంచ నాశనానికి చివరి రోజులని నమ్ముతున్నారు అంతేకాదు మన సౌర కుటుంబం చివరిలో మరో పెద్ద గ్రహం ఉందని అది క్రమంగా భూమి వైపు వచ్చి భూమిని ఢీకొట్టుందనే నమ్మకంతో వారు జీవిస్తున్నారు దాని పేరు నిబిరు గ్రహం లేదా ప్లానెట్ ఎక్స్ అని కూడా పెట్టారు ఆ గ్రహం భూమిని ఢీకొట్టినప్పుడు ప్రపంచ మానవులు అత్యంత దారుణంగా చనిపోతారని వారు నమ్ముతున్నారు ఇక్కడ ట్విస్ట్ ఉంది ఈ ప్లానెట్ ఎక్స్ అనేది లేదనేందుకు ఆధారాలు లేవన్న నాశ ఉంటే ఉండొచ్చని అంది ఎవరైనా దాన్ని కనిపెడితే చెప్పాలని అంది అయితే యుగాంతాన్ని నమ్మేవారు మాత్రం ఆ ప్లానెట్ ఉందనే నమ్మకాన్ని మరింతగా పెంచుకుంటున్నారు ఇలా ఎవరికి వారు యుగాంతంపై ఎప్పటికప్పుడు కొత్త కొత్త అభిప్రాయాలు అంచనాలు వేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్